చూచేటువంటి దేవుడు, దేవుడు నీ గతాన్ని చూచే దేవుడు కాదు, నీ లోపములు నీ అన్ని కూడా క్షమించే దేవుడు, నీ దోషములు క్షమించే దేవుడు. జమ్మూ కాశ్మీర్లో కొత్త లా వచ్చింది, కొత్త చట్టం వచ్చింది, రాయి విసిరితేనంటే ఎవరైనా పొరపాటున పోలీసు మీద ఇంకా గవర్నమెంట్ జాబ్ రాదంట. గవర్నమెంట్ జాబ్ రాపోవడం కాదు, ఇంకేమన్నారు, రాయి పొరపాటున పోలీసు వారి విసిరితే పాస్పోర్ట్ కొత్త రాదు, అంటే నువ్వు దేశము దాటి వెళ్ళలేవు, ఇంకేంటి గవర్నమెంట్ ఉద్యోగం లేదు, ఇంకేమన్నారు ఫరెవర్ డిస్క్వాలిఫైడ్. ఏంటి ఫరెవర్ డిస్క్వాలిఫైడ్? చూడండి, మనుషులు తమకు వ్యతిరేకంగా, ప్రభుత్వాలు తమకు వ్యతిరేకంగా ఏమైనా కార్యము చేస్తే మనుషులు స్పందిస్తారు. చూడండి, మరలా నీకు వెలుగు లేదన్నట్టు స్పందిస్తారు, కానీ ఎంతగా దేవుణ్ణి హింసించినప్పటికీ, దేవుణ్ణి హింసించాడు పౌలు, అందుకని ప్రభు ఏమన్నాడు ఎపసరి పౌలు గురించి, సౌలా సౌలా నన్నే అలా హింసిస్తూ ఉన్నావు, ఎందుకంటే నా శరీరమును సంఘాన్ని హింసిస్తూ ఉన్నావు. దేవుడు ఎపసరిన పౌలికి కృప ఇచ్చాడు. రోజు ఉదయకాలం లేచిన కాడి నుంచి కూడా చిన్న ఆటంకం వస్తే, చిన్న అభ్యంతరం వస్తే, దేవుడు నాతో ఉన్నాడో, దేవుడు నాతో లేడో, దేవుడు తొలగి వెళ్ళిపోయాడో, మళ్ళా వస్తాడో, మళ్ళీ రాడో, ఏమైపోతాడని కొన్నిసార్లు మనసులో గాబరా పడుతున్నాం, ఆందోళన పడుతుంటాం. దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకుంటే, దేవుడు మనుషుల జీవితాల్లో ఎలా పనిచేస్తాడో అర్థం చేసుకుంటే జీవితం ఏముంటుంది, జీవితానికి కావలసిన స్టెబిలిటీ ఉంటుంది, జీవితం స్టేబుల్గా ఉంటుంది. అపసరణ పౌలు చెప్తున్నాడు, నేనెవరిని ఒక రౌడీ షీట్లు అనేవాడు, నేనెవరిని దేవుని పని పాడు చేసేవాడిని, నేనెవరిని ఎవరిని మనుషులను దూషించిన వాడిని కాదు, నేను ఎవరిని దేవుణ్ణి దూషించేవాడిని, దేవదోషకుడిని. దేవదోషకుడు దేనికి, దేనికి అర్హుడు? మరణానికి అర్హుడు. అటువంటి పౌలు గురించి పౌలు తన తాను గురించి చెప్పుకున్నాడు, దేవుడు ఈ యేసు ప్రభు నా పట్ల చూపించిన కృప ఎంత గొప్పదో, ఎంత గొప్పది అంటే, నాకు ఇచ్చినటువంటి ట్రీట్మెంటు, ఈయన నాకు ఒక రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఒక రాయల్ ట్రీట్మెంట్. ఆయన పని పాడు చేసిన వాడిని, నేను దుష్టుణ్ణి, నేను దుష్టుణ్ణి, కానీ ఆయన నాకేమిచ్చాడు? రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. రాయల్ ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే ఆయన నా వైపు చూడవలసింది కాదు, ఆయన అసలు నాతో మాట్లాడవలసింది కాదు, ఆయన నా ఎదుకు రావలసింది కాదు. నా ఎదుకు రావటానికి నాలో అర్హత అనేటువంటిది ఏమీ కూడా లేదు, అనర్హతలే అనర్హతలే అన్నీ కూడా. అయినప్పటికి కూడా ఏమన్నాడు ఆయన, ఆయన ఆ దమస్కు మార్గంలో ఆయన నాకు కనబడ్డాడు. ఏమన్నా నాకు కనబడ్డాడు. ఇటువంటి ప్రత్యక్షత భక్తులకు కూడా కలగదు, కానీ ఈ ప్రత్యక్షత దేవుడు నాకు ఇచ్చాడని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పడం హల్లెలూయ. ఎంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు నీకు తెలుసా? ఎంతగా ప్రేమించేవాడో తెలుసా? దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా?